హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈవెన్ హిమావల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ సమ్మర్ స్టార్ట్ అయిపోయినాయి, బాగా ఎండలు వచ్చేసినాయి, వేడిగా ఉంటుంది కదా. సో వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉండండి, హైడ్రేటెడ్గా ఉండండి, హెల్తీగా ఉండండి. అండ్ ఇవాళ వీడియోకి వచ్చేస్తే, ఈరోజు వీడియోలో నేను ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ మిల్క్ షేక్ ఒకటి మీకు చూపించబోతున్నాను. అండ్ ఈ మిల్క్ షేక్తో పాటు నేను 3 డిఫరెంట్ టాపింగ్స్ కూడా, ఇందులో వేసుకునే టాపింగ్స్ని కూడా మీకు చూపించబోతున్నాను. ఇందులో మీ దగ్గర ఏది ఉంటే అది, లేకపోతే మీకు ఏది నచ్చితే అది వేసుకొని ఈ మిల్క్ షేక్ అనేది డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆ పక్కనే ఉండే బెల్ ఐకన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈ మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మిల్క్ షేక్ చేయడానికి మనకి ఈ 2 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ కావాలి, సపోటా అండ్ యాపిల్. ఇక్కడ నేను వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇంకా నేను ఇక్కడ మిల్క్ తీసుకుంటున్నాను. ఇక్కడ మిల్క్ని బాయిల్ చేసి చిల్ చేసి పెట్టుకున్నా. మిల్క్ చిల్గా ఉండడం కంపల్సరీ. తర్వాత ఇక్కడ ఒక మిక్సర్ జార్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా సపోటా పీసెస్ని, అవి యాడ్ చేసుకున్నాను. తర్వాత యాపిల్ పీసెస్ యాడ్ చేసుకున్నాను. తర్వాత మనము ముందుగా కాచి చల్లార్చి పెట్టుకున్నాం కదా పాలు, అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ సపోటా స్వీట్గా లేకపోతే మీరు కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. సపోటా స్వీట్గా ఉంటే మాత్రం షుగర్ యాడ్ చేసుకోకపోయినా బాగుంటుంది. ఇప్పుడు వీటిని బ్లెండ్ చేసేసుకుందాము. మరీ ఎక్కువసేపు బ్లెండ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 15-20 సెకండ్స్ బ్లెండ్ చేసుకోండి సరిపోతుంది. యాపిల్ పీసెస్ మరీ ఫైన్గా బ్లెండ్ కాకుండా చిన్న చిన్న పీసెస్లా తగులుతూ ఉంటేనే బాగుంటుంది మిల్క్ షేక్లో. సో ఇక్కడ నేను 3 డిఫరెంట్ వెరైటీ టాపింగ్స్ యూస్ చేసి మిల్క్ షేక్ చేస్తా అన్నా కదా, అవి 3 ఇవే అన్నమాట, డ్రై ఫ్రూట్స్, దానిమ్మ గింజలు, సబ్జా గింజలు. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ 1/2 గ్లాస్ వరకు మిల్క్ షేక్ పోసుకొని దాంట్లో మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని, అవి యాడ్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన 1/2 గ్లాస్ కూడా ఫిలప్ చేసేసుకొని పైన మళ్ళీ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని ఇలా చాప్ చేసేసుకోవడం వల్ల మనకి అవి తాగేటప్పుడు పంటికి తగులుతూ బాగుంటుంది. అదే మనము మిక్సర్లో వేసేస్తే అవి బాగా గ్రైండ్ అయిపోయి డ్రై ఫ్రూట్స్ వేసినట్టే తెలియదు మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పొమగ్రనేట్ సీడ్స్తో అనమాట. ఫస్ట్ గ్లాస్కి కింద పొమగ్రనేట్ సీడ్స్ వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్నాక మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా మిల్క్ షేక్ని, దానిలో ఫుల్గా గ్లాస్ ఫుల్గా ఫిలప్ చేసేసుకుంటున్నాను. ఫిలప్ చేసుకున్నాక మళ్ళీ పైన ఇంకొన్ని దానిమ్మ గింజలు యాడ్ చేసుకుంటున్నాను. అంతే, మన దానిమ్మ గింజల టాపింగ్తో చేసుకునే మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన లాస్ట్ టాపింగ్తో ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే 2 ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను గ్లాస్లో. తర్వాత మనం ముందుగా నానపెట్టుంచుకున్న సబ్జా గింజలు వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకున్నాను. ఇప్పుడు మనము చేసి పెట్టుకున్నాం కదా మిల్క్ షేక్ని, దాన్ని గ్లాస్ మొత్తం ఫిలప్ చేసేసుకొని, ఫిలప్ చేసుకున్నాక పైన మళ్ళీ ఇంకొన్ని సబ్జా గింజలు వేసుకుంటున్నాను. అంతే, మన 3rd టాపింగ్తో చేసిన మిల్క్ షేక్ కూడా రెడీ అయిపోతుంది. నచ్చినాయా ఈ 3 మిల్క్ షేక్స్ని? ఈ 3 డెఫినెట్గా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టాపింగ్స్తో హెల్దీ అండ్ ఎనర్జెటిక్ మిల్క్ షేక్స్ని ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు వీటిని టేస్ట్ చేద్దాం. సూపర్గా ఉంది. ఇంకా మనం సబ్జా గింజలు వేసాం కదా, అవన్నీ జల్లీ జల్లీగా తగులుతూ ఉన్నాయి అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఇది టేస్ట్ చేద్దాం, డ్రై ఫ్రూట్స్ది కదా. ఇది ఇంకా బాగుంది, ఆ డ్రై ఫ్రూట్స్ నట్స్ అన్ని తగులుతున్నాయి. డ్రై ఫ్రూట్స్ని మిక్సర్లో వేస్తే బాగా క్రష్ అయిపోయి అవి మనకి పంటికి తగలవన్నమాట. సో ఇలాగ లాస్ట్లో వేసుకుంటే అవి మనకి క్రంచీగా తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం. ఇది కూడా చాలా బాగుంది, దానిమ్మ విత్తనాలు అవన్నీ తగులుతూ బాగా టేస్టీగా ఉంది. అండ్ ఈ 3 నా ఫేవరెట్ వచ్చేసి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నమాట.
సో చూసారు కదా ఈ త్రీ డిఫరెంట్ టాపింగ్స్ తో మిల్క్ షేక్స్ ఎలా చేసుకోవచ్చో. మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్ గా ఇవైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. స్టే హెల్దీ, స్టే సేఫ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతానే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై.